కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్ళపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ పనితీరు ప్రవేశపెట్టిన పథకాలు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గం గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో ప్రజలు వారికి ఉన్నటువంటి అవసరాలను ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సేవక వ్యవస్థ వాలంటీర్స్ అలాగే వారి అవసరాలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి సెక్రటేరియట్ ఈ రెండు వ్యవస్థల ద్వారా ప్రజా అవసరాలను నిత్యము తెలుసుకొని పరిష్కరించాలనేటువంటి లక్ష్యం. అయినప్పటికీ కూడా ఏదని టెక్నికల్ రీజన్స్ ఆ రీజన్స్ లో ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఆసరా అందాల్సిండి అందకుంటే ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. సోలో మానవ వనరుల అభివృద్ధి ఇది కదా అభివృద్ధి సూచికకి సామాన్యుడి సైతము తాను సంపన్నుడు ఎలా జీవిస్తున్నాడు మనిషి యొక్క కనీస అవసరాలు తీర్చుకునే క్రమంలో నిరాశ నిస్పృహలతోటి బాధతో జీవించేటువంటి అనేక పేద కుటుంబాలకి ఒక భరోసా భద్రత ఈ ప్రభుత్వం నాదని ఈ ప్రభుత్వం నా కోసమే ఏర్పడిందని నేను చేసే ప్రతి ఆలోచనలో నా ప్రభుత్వం నా గురించి ఆలోచిస్తుందని ప్రజలు చెప్పుకునేటువంటి ఒక ఆనందకరమైన విషయాన్ని ఈ రోజు ఈ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో మేము చూసినటువంటిది చాలా తృప్తికరంగా సంతృప్తికరంగా తరో 1000 మందిలో ఒకరికో ఎనీ టెక్నికల్ రీజన్స్ లో గాన ఏదైనా వాళ్ళకి నిజంగా చందార్సినటువంటి లబ్ధి గనక చందకుంటే అది పరిష్కరించడానికే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ పరిష్కార మార్గాన్ని ఈ వాలంటీర్స్తో సెక్రటేరియట్ సిబ్బందితో మేము పరిష్కరించడం కోసం అవసరమైతే గ్రామస్థాయిలో పరిష్కారం అయిపోతే అయిపోద్ది లేదా మండలం జిల్లా ఇక కాకనట్లయితే ప్రభుత్వంతో మాట్లాడి చేయడానికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల్ని దేవుళ్ళుగా భావించి వరమిమ్మని వేడిన నాకు వరమిమ్మని వేడిన నాకు ఓటనేటువంటి వరమిస్తే శాసనసభకు వెళ్తే